ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని వివరాలు వస్తాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై ఆరు ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవరికైనా ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి వీడియోని చెప్పుకోవచ్చు ఏవియేషన్ రంగంలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి నలభై వేలతో జీతంతో అయితే స్టార్ట్ అయితే అవుతుందనమాట సో ఇక ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకి ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి నాలుగు వందల తొంభై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయి ట్రాఫిక్ కంట్రోల్ పోస్ట్లోకి వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ సంస్థ అనమాట మీ యొక్క లైఫ్ అనేది కూడా చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది వన్స్ దీంట్లో మీరు జాబ్ తెచ్చుకుంటే కనుక సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో విమాన రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి ఇండియా వైడ్కి వచ్చేసి ఈ యొక్క ఏఐ కార్యక్రమంలో భాగంగా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సిక్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే పోస్టుల కోసం వచ్చేసి నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది టోటల్ ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఫోర్ సిక్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే దీనికి వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నవంబర్ థర్టీ నాటికి ట్వంటీ సెవెన్ ఏళ్ళు వచ్చేసి బిలో అయితే ఉండాలన్నమాట ట్వంటీ సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఇది కూడా పెట్టుకోవచ్చు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా బీఈబీటీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్స్కి సో అదేవిధంగా ఈ యొక్క ఏ ట్రాఫిక్ కంట్రోల్ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ విద్వాంగులు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజ్ అయితే లేదనమాట వీళ్ళకన్నా మిగతా కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి థౌజండ్ రూపీస్ అనేది కూడా ఫీ అయితే పే చేయాల్సితే ఉంటుందన్నమాట ఎంపిక విధానం ఎట్లా ఉంటుందంటే జాబ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది తర్వాత వాయిస్ టెస్ట్ ఉంటుంది తర్వాత సైకోయాక్టివ్ సబ్స్టాక్స్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ యొక్క ఫైవ్ స్టెప్స్ మనం ఫైవ్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి జాబ్ రావడం అయితే జరుగుతుందనమాట సో దీనికి జాబ్ శాలరీ ఎంత ఇస్తారంటే మీరు ఉద్యోగం చేరగానే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఫార్టీ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది హైయెస్ట్ శాలరీ ఈ యొక్క ఈ యొక్క ఎయిర్పోర్ట్లో వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వరకు అయితే మీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట సో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ నుండి మనం ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మరిన్ని వివరాలు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్